తదుపరి మిథున రాశి అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు మంచిది. పట్టుదలతో ముందుకు సాగుతారు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా కాస్త మెలకువ అవసరం. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వపు మిత్రుల నుండి విలువైనటువంటి సమాచారం అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల శ్రీకారం దొరుకుతారు. నూతన వస్తువు వస్త్ర సామాగ్రిని కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో ఓనమ శివాయ భక్తులతో దీపారాధన చేయండి. చాలా మంచిది. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నాడు శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ విశిష్టమైన హోమాల్లో మీరందరూ పాల్గొని కార్తీక మాసంలో ఆ పార్వతి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క విశిష్టమైన హోమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇలా మనిషి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలకి రకరకాలైన పూజా విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నిటితో కల్లా అత్యుత్తమైనది, మహాశక్తివంతమైనది మహాపాశుపతి హోమం. దాని మించి శక్తివంతమైనది, ఆయుర్దాయాన్ని ఇచ్చేది, ఏ రకమైన గండాలు లేకుండా చేసేది అమృత మహాపాశుపతి హోమం. కనుక ఈ హోమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన వివరాలని ములుగు.com వారితో సంప్రదించండి. ఈ కార్యక్రమాలు, ఈ హోమాలన్నీ కూడాను ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి. ఓం నమ శివాయ.